అందరికి హాయ్ అండి. మనకైతే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాను. మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అసలు అయితే పట్టాన సంతోషంగా ఉన్నాను. నాకు వచ్చి 3 డేస్ అవుతుంది. నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా కొంచెం ఫీవర్ బాగా గొంతు నొప్పి ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. కానీ చాలా బాధపడ్డాను వీడియోస్ చేయడానికి. ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు గొంతు వస్తుందా నాకు అని అనుకున్నాను. ఇంకా కొంచెం పెయిన్ ఉంది, కానీ ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఇంత త్వరగా చేసేస్తున్న వీడియో. నాకు వచ్చి 3 డేస్ అయిపోయిందండి. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అసలు నాకు వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఈ పిన్ చూసారు కదా, ఈ పిన్ కి నేను చాలా చాలా కష్టపడ్డాను అని చెప్పడం కన్నా కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారండి మీరు. మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ పిన్ సాధించగలిగాను. నిజంగా నా వీడియోస్ మీరు చాలా ఆదరించారు, నేను చాలా రుణపడిపోయాను మీకు. సో నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయినట్టే, ఇంకా నాకు అమౌంట్ పడకపోయినా కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఒక $10 వచ్చిన తర్వాత నా మానిటైజేషన్ ఇంకా క్యాన్సిల్ అవ్వదండి. ఒక 6 మంత్స్ తర్వాత అయినా సరే నాకు పేమెంట్ వస్తుంది. కానీ నేను దీనికి ఎలిజిబుల్ అవుతానని అయితే నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి. నిజంగా అసలు నేను ఊహించింది ఇది. నాకైతే చాలా భయం వేసింది. $10 రాకపోతే మాత్రం 1 మంత్ లో క్యాన్సిల్ అయిపోతుందని నాకు తెలిసింది. నేను చాలా మంది దగ్గర కనుక్కున్నాను, కానీ నాకు ఇంత త్వరగా పిన్ రావడానికి మాత్రం మెయిన్ రీజన్ మీరేనండి. నేను ఏదో కష్టపడ్డాను అని చెప్పడం కన్నా కూడా నేను నేను కొద్ది కష్టపడితే దాన్ని మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారండి. మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరాను. చెప్పాలంటే మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్ కూడా నా వీడియోస్ చూస్తుండ్రండి. జస్ట్ ఏదో నేను ఫీల్ అవుతానని సబ్స్క్రైబ్ చేసుకుంటాను తప్ప ఎవరు కూడా నాకు వాచ్ చేయరు. నాకు తెలుసు మీరండి, కేవలం మీరు మాత్రమే నన్ను ఆదరించి నాకు ఈ పిన్ సాధించి పెట్టారు. నేను మాత్రం మీ రుణం ఖచ్చితంగా నేను తీర్చుకోవడానికి ట్రై చేస్తానండి. నాకు మానిటైజేషన్ అయ్యి నాకు శాలరీ పడిన తర్వాత, నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత నేనైతే చాలా చాలా మీకు కంపల్సరిగా నేను మీ రుణం తీర్చుకోవడానికి నేనైతే ట్రై చేస్తానండి. నా మొదటి శాలరీతో వాళ్ళకి పెడతాను, పేదలకు పెడతాను అని నేనైతే చెప్పను. ఎందుకంటే నేనే చాలా పేదాన్ని. కానీ మీకు మాత్రం నాకు ఇంత సపోర్ట్ చేస్తారు కాబట్టి మీకైతే నేను ఒక మంచి ఐడియాతో ఆ డబ్బుల్ని మీకు నాకు కలిపి ఖర్చు పెట్టుకునేలాగే నేను వాటిని యూజ్ చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఈ విజయం మీరు ఇచ్చింది. సో నేను మీకు సగం నాకు సగం లాగే దాన్ని యూజ్ చేస్తాను. అసలు నాకైతే తలుచుకుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పిన్ రావాలంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా మనం వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా 100 వ్యూస్ వచ్చినా 200 వ్యూస్ వచ్చినా మనం వేరే వేరే పెడుతూనే ఉండాలండి. ఆ ముందు వీడియో కోసం మర్చిపోతూనే ఉండాలి, వేరే కొత్త కంటెంట్ వెతుక్కుంటూనే ఉండాలి, కొత్త బ్లాగ్స్ చేస్తూనే ఉండాలి. సో మనం ఎప్పుడు అలసిపోకూడదండి, ఇంకా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు పిన్ వచ్చింది, నేను 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 ఆపేశాను అనుకోండి, నా వీడియోస్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. అప్పుడు అప్పుడు నాకు మానిటైజేషన్ అయినా దానివల్ల యూజ్ ఉండదు, నాకు మనీ రాదు. సో పిన్ రావాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, చాలా మంది యూట్యూబర్స్ కల కదా. సో మీరైతే నన్ను అడిగితే గనక మీరు అందరూ కూడా జెన్యున్ గా వీడియోస్ చేయండి, పోస్ట్ చేయండి. మీరైతే ఓన్ గా రికార్డ్ చేయండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే కంపల్సరీ మానిటైజేషన్ అవుతుందండి. ఒకవేళ మీ ఛానల్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కనుక్కోండి. ఎందుకంటే నా మానిటైజేషన్ సంబంధించినవన్నీ కూడా నేనే సెట్టింగ్స్ అన్ని నేనే చేసుకుంటున్నాను. ఈ గూగుల్ పిన్ కి కానీ లేదంటే మానిటైజేషన్ ఓకే అయిన తర్వాత అడ్రస్ ఇవన్నీ కూడా నేనే అప్లోడ్ చేసుకున్నాను, నాకు ఎవరు చేసి పెట్టలేదు. కానీ వికాస్ టెక్ గారిని అయితే కొన్ని కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు అడిగానండి, ఆయన అయితే చెప్పారు కానీ ఓన్ గా చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పారు. ఇంకా అంతకే అవ్వకపోతే మాత్రం నేను చేసి పెడతాను అన్నారు. ఆయన వీడియోస్ చేసి చూసి నేను చేసుకుంటే నాకైతే అయ్యింది. ఒకవేళ మీకు ఏమైనా చదువుకోకపోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మీకు మానిటైజేషన్ కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే నేను చేసి పెడతానండి. మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నా పాత వీడియోస్ లో నా నెంబర్ ఉంటుంది. మెయిన్ గా మీరు ఈ పిన్ రావడానికి ప్రతి వీడియోని అందరూ ఆదరిస్తారండి. మీరేమీ బాధపడక్కర్లేదు, 200 వచ్చినాయి 300 వచ్చినాయి అని వ్యూస్, 200 వచ్చినా 300 వచ్చినా అన్ని వీడియోస్ అప్లోడ్ చేసే కొద్ది మీకు వాచ్ టైం పెరుగుతుందండి. వాచ్ టైం తగ్గడం అనేది ఏమీ జరగదు. 1 ఇయర్ కండి, 6 మంత్స్ లోపు మీకు వాచ్ టైం వచ్చేస్తుంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలండి సగం వాచ్ టైం వచ్చేసింది, 2 వీడియోలు వైరల్ అయితే మొత్తం వాచ్ టైం వచ్చేస్తుంది. సో మీరైతే దేనికి బాధపడక్కర్లేదు. షార్ట్స్ మామూలుగా మీరు షార్ట్స్ ఏం పెట్టినా సరే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ టైం అయితే పెరగదండి షార్ట్స్ వల్ల. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే ఫుల్ వీడియోల ద్వారానే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది. షార్ట్స్ అనేవి ఇప్పుడు అన్బిటబుల్ కల్చర్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కామెడీ షార్ట్స్,
ఫ్యామిలీ షార్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే కనుక ఎక్కువ వ్యూస్ వస్తాయి, 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. మనకి మనం అలాంటి కంటెంట్ రాసుకోలేము. సో మనకు తెలిసిన దాన్ని మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి వేలల్లో వ్యూస్ లక్షల్లో వ్యూస్ రావండి. సో మన షార్ట్స్ ద్వారా మనం మనకి వ్యూస్ లక్షల్లో వచ్చినా మనకి మోనిటైజేషన్ అవ్వదు. వేరే వాళ్ళ షార్ట్స్ అప్లోడ్ చేస్తే, మన ఓన్ షార్ట్స్ అప్లోడ్ చేస్తేనే మిలియన్ వ్యూస్ వస్తేనే మనకు అవుతుంది. సో మీరైతే మీ ఓన్ కంటెంట్ నే ప్రోత్సహించండి. అది ఏదైనా సరే, వంట అయినా సరే, లేకపోతే ఏమైనా చిన్న చిన్న చిట్కాలు అయినా సరే, లేకపోతే ఏమైనా పథకాల కోసం అయినా సరే, ఇంకేదైనా మీ కంటెంట్ అనేది ఏదైనా సినిమాల కోసం అయినా సరే, మీరు ఏం చెప్పినా సరే, అది మీ ఓన్ కంటెంట్ అయి ఉంది. షార్ట్స్ ద్వారా చిన్నగా అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారండి. నేనైతే ఇది చెప్పగలను. చాలా మంది నన్ను మొన్న ఒక అమ్మాయి నాకు ఒక ఛానల్ కొంచెం చూడక నా ఛానల్ నాకు 2K సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అన్నదండి. సరే అని చూసాను, పాపం తనకి వాచ్ టైం అయితే 300 ఉందండి. నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 2000 వాచ్ అవర్స్ ఉండేయండి. కానీ నాకు 500 సబ్స్క్రైబర్స్ కూడా నాకు లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చారు. షార్ట్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఒక 200-300 వచ్చారండి. మిగతా 200 లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చారు. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ షార్ట్ ద్వారా వచ్చారు. అయినా సరే నాకు వాచ్ టైం మాత్రం లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చింది. కానీ ఆ అమ్మాయి నాకు నా ఛానల్ ని కొంచెం చూడక్క, నువ్వు నీకు ఎలాగో మోనిటైజేషన్ అయింది కదా అని పెట్టింది. తనైతే వీడియోస్ బాగా చేసినాయని అన్నిటికీ కూడా మ్యూజిక్ ఇచ్చిందండి. మ్యూజిక్ ప్లస్ దేవుడి సినిమా పాటలు ఇచ్చింది. సో అందువల్ల ఆ అమ్మాయికి మోనిటైజేషన్ అవ్వదండి ఒకవేళ వాచ్ టైం కంప్లీట్ అయినా సరే. సో నేనైతే వాడద్దని చెప్పాను, చాలా చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పింది. సో మీరు కూడా మీ ఛానల్ రివ్యూ కావాలంటే కనుక నా ఛానల్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే ఛానల్ ని రివ్యూ చేస్తాను. నాకైతే బాగా నేను మోనిటైజేషన్ కి వెళ్లే లోపు నాకు ఒక ఛానల్ మీద ఒక అవగాహన అయితే వచ్చేసిందండి. అంత ఎక్కువ తెలుసుకున్నాను నేనైతే ఛానల్ కోసం. సో మీరైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఛానల్ రివ్యూ కావాలన్నా మోనిటైజేషన్ కావాలన్నా నేనైతే చేసి పెడతాను. వీడియోస్ చేయాలంటే చాలా ఉన్నాయండి యూట్యూబ్ లో, వాళ్ళతో పాటు నేనే వీడియోస్ చేయడం ఎందుకండి. సో ఆ వీడియోస్ చూసి మీరు చేసుకోండి. మీకు అవ్వకపోతే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనైతే చేసి పెడతాను. ఇంత ఆనందాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకున్నాను. సో నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత నేనైతే వెంటనే అప్లోడ్ చేసేసానండి. కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. మీరంతా కూడా నా ఛానల్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నానండి. మీకు ఛానల్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరిగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.